నమస్తే. ఏం పేరు? శంకర్. ఏం చేస్తుంటావు? ఉప్పర పని చేస్తా. రోజుకు 800 వస్తాయి. ఇక్కడ ఉండేది ఎక్కడ? కాజిపేటనే. ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. ఎట్లా ఉంది వినయ్ భాస్కర్ పాలన? పాలన బాగానే ఉంది, కానీ బీహార్ వాళ్ళు వచ్చే వరకు పనులు దొరుకుతాయి. బీహార్ వాళ్ళు వచ్చే వరకు మాకు ఇప్పుడు నెలకు ఒక్క రోజు దొరకలేదు పని. పని దొరకలేదు, అందరు ఉత్తగానే ఉంటాను. లోకల్ వాళ్ళు ఎందుకు, మన ఎమ్మెల్యేలు చక్కగా ఉంటే వాళ్ళు ఎందుకు వస్తారు? అది అంతే. సమస్యలు ఏమైనా ఉన్నాయా? మాకు ఏం సమస్యలు ఏం లేవు, కానీ మాకు పనులు దొరుకుతలేవు. దొరుకుతాయి, పనులు కలిపియాలి. కానీ మరి ఇప్పుడు ప్రభుత్వం కొన్ని పథకాలు పెట్టింది కదా, ఇటు చూడు, ఇప్పుడు ప్రభుత్వం కొన్ని పథకాలు పెట్టింది కదా, మరి ఏమైనా అందుతున్నాయా? ఏం అందలే ఇంతవరకు, ఏది అందలే మాకు, ఏం అందలే. పెన్షన్ లేదు, ఏం లేదు. నాకు ఇప్పుడు 56 సంవత్సరాలు, ఇంతవరకు నాకు రాలే. 57 సంవత్సరాలు, 57 సంవత్సరాలు అంటే నేను అప్లికేషన్ చేయలేదు ఇంకా. ఎంతమంది పిల్లలు? నాకు ఒక కొడుకు, ఒక బిడ్డ చదువుతాను. నా కొడుకు 10th క్లాస్, నా బిడ్డ ఇంజనీర్ చేస్తాను. ఎట్లా ఉందట మరి విద్య? ఎట్లా ఉందట? బాగానే ఉన్నారు వాళ్ళు. ఇక్కడ దావఖాన ఎట్లా ఉంటాయి మరి? దవాఖాలు బాగానే ఉన్నాయి, ఉన్నాయి. సోమిడి పోయి చూపెట్టుకోవాలి. గవర్నమెంట్ దవాఖాన బాగానే చూస్తుంది. మరి ఇప్పుడు ఈ బీసీ బంద్ అని, గృహలక్ష్మి అని, కళ్యాణలక్ష్మి అని పెట్టారు కదా, మరి అందుతున్నాయి? మాకు ఇంతవరకు మేము పెళ్ళి చేయలేదు, మాకు తెలియదు. మేము అప్లై చేయలేదు, పెళ్లి చేస్తావు కదా. డబుల్ బెడ్రూమ్ లేదు, మాకు ఏది లేదు, ఏం లేదు. మాకు దళిత బంధు ఎవరికి రాలే. దళిత బంధు పెట్టుకుంటే వస్తుంది అని గ్యారెంటీ కూడా లేదు. రైతు బంధు పడతలేదా మరి? మాకు రైతు బంధు పడుతుంది. నాకు ఉన్నది ఉంది. ఏమేసినావు? పత్తి వేసిన. పంట బాగానే ఉంది. మరి ఎన్నికలు వస్తున్నాయి బాబాయ్, 2023 ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి సరే ఓటు ఎవరికి ఇద్దామంటావు? ఇక నాకు నచ్చిన వాళ్ళకి ఇస్తా. నచ్చిన వాళ్ళు నేను చెప్తారా? మనం ఓటేసి తగ్గుతా ఎవరు చెప్పరు. అది మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది మరి? ప్రభుత్వం బాగానే ఉందిలే, ప్రభుత్వం మంచిగా చేస్తుంది. కానీ మాకు అందుతలేవు, సిటీలు ఉన్న వాళ్ళకి అందుతలేవు, పల్లెటూళ్ళకి అందుతానే. అది ప్రభుత్వం బాగానేది, కానీ నీకేం అందట్లేవు. మాకు అందుతలేవు, సిటీలు ఉన్న. మరి ఇక్కడ వినయ్ భాస్కర్ ఉన్నాడు కదా, మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉందా? మరి కాంగ్రెస్ బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఉందా? వినయ్ భాస్కర్ గెలుస్తాడా? గ్యారెంటీ ఉంది, గ్యారెంటీ ఉంది. ఎందుకంటే ఆయన కొన్ని మంచి పనులు చేస్తాడు. మా కరోనా వచ్చినప్పుడు చూస్తే తీసుకొచ్చి బియ్యం ఇచ్చిండు, ఆ కూలి చేసుకున్న ఉప్పర వాళ్ళందరికి ఇచ్చిండు. అది ఇక్కడ వినయ్ భాస్కర్ అయితే గెలుస్తాడు, గెలుస్తాడు, పక్కా గెలుస్తాడు. సరే బాబాయ్. అన్న నమస్తే. అన్న నమస్తే. ఏం పేరు అన్న? గణేష్. గణేష్ ఏం చేస్తుంటారు? నేను గవర్నమెంట్, గవర్నమెంట్ జాబ్. ఎంప్లాయీ. ఓకే సార్. మరి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది సార్, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది కదా, పాలన పరంగా చూసుకుంటే కేసీఆర్ పాలన ఎట్లా అనిపిస్తుంది? మంచి ఉన్నది, చెడు ఉన్నది. డెవలప్మెంట్ జరుగుతున్నాయి. ఇక మేము ఉద్యోగస్తులం కాబట్టి మాకు కొద్దిగా ప్రాబ్లం ఉన్నది, డెవలప్మెంట్స్ మాత్రం మంచిగా జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు గతంతో పోల్చుకుంటే తెలంగాణ వచ్చినాక అంటే మార్పు, కానీ ఇప్పుడు విద్యాపరంగా చూసుకున్నా కూడా ఉద్యోగం పరిస్థితి బాగా మార్పు వచ్చింది, బాగా డెవలప్ అయింది. ఎక్కడ సార్ ఉండేది? ఇక్కడనే కాజీపేట కాదు, హనుమకొండ. మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పాలన ఎట్లా అనిపిస్తుంది మరి? వినయ్ భాస్కర్. వినయ్ భాస్కర్ మంచిది. సో మరి ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి, 2023 ఎన్నికలు వస్తున్నాయి. పొలిటికల్గా ఏం జరుగుతుందో మేము చెప్పలేము, కానీ ఎమ్మెల్యే గారు అయితే పర్వాలేదు, చేస్తుంటాడు. మరి ఇప్పుడు స్టేట్ లో చూసుకుంటే అంటే ఇందాక మాట్లాడుకున్నట్టు అంటే విద్యా వైద్య పరంగా చూసుకుంటే ఎట్లా అనిపిస్తుంది సార్? మంచిగున్నదండి, అంతకుముందు కన్నా ఇప్పుడు చాలా డెవలప్మెంట్ ఉంది అనిపిస్తుంది. రానున్న ఎన్నికల్లో మళ్ళీ ఇదే గవర్నమెంట్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే ఒక ఓటర్ గా నేను ఒక ఎంప్లాయీగా నేనేం చెప్పలేను, రాజకీయంగా నేను మాట్లాడలేను. థ్యాంక్ యూ.